వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ్ళ మన ఛానల్లోని కథ ఆవు దూడ ఈ కథను రాసిన వారు టి అనసూయ దేవి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో దయానిధి అనే బీద గృహస్థుడు ఉండేవాడు అతనికి గల కొద్దిపాటి పొలం మీద జీవయాత్ర కొనసాగించటం అతనికి చాలా కష్టంగా ఉండేది అతనికి ఒక ఆవు ఉండేది నడి వేసవిలో ఒక దారి ప్రయాణికుడు ఎండకు తట్టుకోలేక దయానిధి ఇంటి అరుగు మీద చతికిలబడిపోయి దాహం అడిగాడు దయానిధి అతనికి ఇంత మజ్జిగ నీరిచ్చి వడదెబ్బ నుంచి తేరుకునేదాకా తన ఇంట్లోనే కూర్చోమని ఆ మనిషిని కోరాడు ఆ తరువాత ఇద్దరు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకోవటంలో దయానిధి దరిద్రం మాట బయటపడింది మా ఆవు చూడిగా ఉంది ఇంకొక నెలకు ఈనవచ్చు ఈలోపుగా మంచి ధర వస్తే దాన్ని అమ్మేద్దామనుకుంటున్నాను నేను ఉన్న స్థితిలో దాన్ని పోషించలేనండి అన్నాడు దయానిధి రెండవ మనిషి ఆవుని పరీక్షించి ఇది చాలా మంచి లక్షణాలు గల ఆవు ఇటువంటిది ఇంట్లో ఉంటే ఎంతో కలిసి వస్తుంది దీన్ని అమ్మకు అని సలహా ఇచ్చాడు దయానిధి అతని మాటలో విశ్వాసముంచి ఆవుని అమ్మే ఆలోచన మానేశాడు ఇలా మరొక నెల గడిచాక ఆ ఆవు ఒక కోడెదూడను ఈని చనిపోయింది అయినా దయానిధి ఆవును అమ్మనందుకు పశ్చాత్తాప పడక దాని దూడను ప్రేమగా పెంచుకుంటూ వచ్చాడు ఒకనాడు దయానిధి ఇంటలేని సమయంలో ఆ దూడ కట్టుతాడు తెంచుకొని స్వతంత్రం వచ్చిన ఆనందంలో ఎటో పరిగెత్తిపోయి చీకటి పడే వేళకు అడవిలో చిక్కుకుపోయింది ఆ క్రితం రాత్రి రాజభవనంలో దొంగతనం జరిగింది చాలా సొత్తు పోయింది దొంగతనం చేసిన వాడు పగలల్లా అడవిలో దాగి ఉండి చీకటి పడగానే తాను దొంగలించిన వస్తువుల మూటను నెత్తిన పెట్టుకొని అడవి దాటి మరొక రాజ్యానికి పోవాలని బయలుదేరాడు నెత్తిన ఉన్న బరువు జాస్తిగా ఉండటం చేత వాడు శ్రమపడుతూ నడిచి వెళుతూ ఉండగా ఒక చెట్టు కింద దయానిధి దూడ కనిపించింది దొంగవాడు వెంటనే తన మూటను దూడవీపుకు కట్టి దాన్ని మెడతాడు పట్టుకొని ఈడ్చుకుపోసాగాడు అది అంబా అని అరవటం ప్రారంభించింది ఈ లోపల దయానిధి చీకటి పడే వేళకు ఇంటికి వచ్చి దూడ తెంచుకుపోయిందని తెలుసుకొని ఇద్దరు ముగ్గురు గ్రామస్తులను రెండు లాంతర్లను వెంట పెట్టుకొని దూడ కోసం వెతుకుతూ అడవికేసి వచ్చాడు వాళ్ళు అడవిలోకి ప్రవేశించిన కొంతసేపటికి దూడ అరవటం వినిపించింది దొరికెవరా బుజ్జి ఉండు వస్తున్నా అని దయానిధి కేక పెట్టాడు దొంగవాడు ఆ కేక విన్నాడు ముగ్గురు నలుగురు మనుషులు రావటం చూశాడు వాడు దూడను తన మూటను కూడా వదిలేసి కాలిసత్తువ కొద్దీ పారిపోయాడు తన దూడ మీద కట్టి ఉన్న మూటను చూసి దయానిధి ఆశ్చర్యపోయాడు దూడను ఇంటికి తోలుకుపోయి మూటను విప్పి చూస్తే అందులోని వస్తువులు రాజభవనానివని అనుమానం వేసింది తెల్లవారగానే దయానిధి ఆ మూటను రాజభవనానికి చేర్చి అది తనకు ఎట్లా దొరికింది రాజుగారికి చెప్పాడు రాజుగారు చాలా సంతోషించి దయానిధి బీదవాడని తెలిసి అతనికి అతని వెంట వెళ్ళిన వారికి మంచి బహుమానాలు ఇచ్చాడు దూడ పోషణ కింద మంచి భూమి నాలుగు ఎకరాలను దానం చేశాడు ఇలా ఆవు దూడ అని ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ మంత్రపు చెవి ఈ కథను రాసిన వారు జి ఉమాకాంత్ ఇక కథలోకి వెళ్దాం జపాను దేశంలో ఒక యువకుడు ఉండేవాడు అతను ఒకనాడు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండటం కనిపించింది అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకొని తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోయింది యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి సముద్ర జలంలో వదిలేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంతో వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి ఎవరో కొంచెం మాగు అని కేక పెట్టారు అతను వెనక్కు తిరిగి చూసేసరికి ఎవరో స్త్రీ కనిపించింది అతను ఆమెను ఎప్పుడు చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనను కాదనుకొని అతను మళ్ళీ తన దారి పట్టాడు నిన్నే కొంచెం మాగు అని ఆ స్త్రీ మళ్ళీ పిలిచింది అతను ఆశ్చర్యపడుతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు సముద్రరాజు నన్ను పంపాడు ఆయన ఏకపుత్రిక ప్రాణాలను నీవు కాపాడావు మా దేశానికి నిన్ను వెంటబెట్టుకుపోవటానికి నన్ను పంపాడు దయచేసి నా వెంటరా అని అన్నదామే నాకు ఈదటం రాదు సముద్ర రాజ్యానికి ఎలా రాగలను అన్నాడు యువకుడు ఆ భయం నీకు వద్దు నేను వాస్తవంగా చేపనే నా వీపు మీద ఎక్కావంటే నిన్నెక్కడికి ఏ ప్రమాదము జరగకుండా తీసుకుపోతాను అన్నదామె ఇద్దరూ కలిసి మోకాలు లోతు నీటిలోకి వెళ్ళాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది యువకుడు ఆమె వీపు పైన ఎక్కాడు సముద్ర రాజుండే చోటికి వెళ్ళే దారిలో ఆ చేప యువకుడితో సముద్రరాజు నిన్నేదైనా వరం కోరమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు తన కూతురి ప్రాణం కాపాడావన్న కృతజ్ఞత కొద్దీ దాన్ని ఆయన నీకిస్తాడు దాన్ని చెవిలో పెట్టుకొని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అని అన్నది సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు నృత్య గానాలు జరిగాయి యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్ళు ఉండి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోతానని అన్నాడు అప్పుడు సముద్రరాజు మా లోకం నుంచి నీకిష్టమైంది కోరు బహుమానంగా ఇస్తాను అని అన్నాడు నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు అన్నాడు యువకుడు సముద్రంలో అలాంటిది ఒకటే ఒకటి ఉంది అయినప్పటికీ నీవు కోరావు కనుక దాన్ని నీకిస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికిచ్చేశాడు అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే మళ్ళీ ఇప్పుడు అతన్ని ఒడ్డుకు చేర్చిపోయింది యువకుడు సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చొని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడుతూ ఉండటం అతనికి వినపడింది అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగి బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు వెంటనే అతనికి పిచ్చుకల భాష అర్థమైంది మనుషులు మహా తెలివిగల వాళ్ళమనుకుంటారు అనుకుంటారు కానీ వాళ్ళకేమీ తెలియదు ఈ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు కాలువేసి దాటిపోయే రాయి అచ్చమైన బంగారం ఈ సంగతి ఒక్కడికి తెలియదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి ఈ సంగతి విని యువకుడికి మితిలేని ఆశ్చర్యం కలిగింది అతను వాగు వద్దకు వెళ్ళి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకొని ఉన్న పాచిని కడిగేసరికి తలతలా మెరుస్తూ బంగారం బయటపడింది పిచుకలు అన్నమాటలో అసత్యం ఏమీ లేదు యువకుడు ఆ బంగారాన్ని జేబులో పెట్టుకొని తన ఆశ్చర్యానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతూ ఉండగా రెండు కాకులు కా కా అని అరవటం వినిపించింది అతను మంత్రపు చెవిని తీసి తిరిగి తన చెవిలో పెట్టుకొని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు మనుషులు వట్టి మూర్ఖులు ఎక్కడెక్కడ వైద్యులను పిలిపించారు కానీ ఒక్కడు కూడా జమీందారు గారి పిల్లకు నయం చేయలేకపోయారు ఎలా నయం చేస్తారు అది మందులతోనూ మాకులతోనూ నయమయ్యే వ్యాధైతే కదా జమీందారు గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టులో చిక్కుకుపోయింది అది తిండికి మాడి కృషించిపోతుంది దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితేనే కానీ జమీందారు గారి కూతురు వ్యాధి నుంచి కోలుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకున్నాయి ఈ మాటలు తన చెవిన పడటం మేలైందనుకొని యువకుడు తిన్నగా జమీందారు గారింటికి వెళ్ళాడు నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరింది ఇవ్వబడును అని ఇంటి బయట రాసి ఉంది యువకుడు లోపలికి ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అని అన్నాడు అక్కడ చేరి ఉన్న వైద్యులంతా విరగబడి నవ్వి మనందరికీ అంతు చిక్కని వ్యాధిని ఈ మడ్డి విధవా నయం చేస్తాడట అని ఎద్దేవా చేశారు కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తామన్నా చేయించటానికి సిద్ధంగానే ఉన్నాడు యువకుడు లోపలికి వెళ్ళి రోగిని చూసి ఇది రోగం కాదు శాపం జీవహింస జరిగింది ఇంటి కప్పులో పాము బంధించబడి ఉంది అని అన్నాడు జమీందారు తన నౌకర్లను పిలిపించి కప్పు విప్పించాడు పాము ఒక కట్టలో కనిపించింది అది తిండికి మాడి కొనప్రాణంతో ఉంది దాన్ని కట్ట నుంచి ఉడదీసి తెచ్చి పాలు పోశారు అది పాలు త్రాగి బలం వచ్చి కదిలి పాకసాగింది అది ఒక అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చుంది పాము రెండడుగుల దూరం పాకేసరికి పిల్ల లేచి నిలబడింది పాము తన దారిన ఎటో వెళ్ళిపోయింది దానితోనే జమీందారు కూతురు వ్యాధి కూడా పోయింది తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు యువకుడికి ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేశాడు ఇలా మంత్రపు చెవి అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ సిద్ధుడిచ్చిన పండు ఇది బేతాల కథ ఇక కథలోకి వెళ్దాం విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు తలపెట్టిన ఈ కార్యం మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి చెడ్డ పని చేయటానికి కూడా ధర్మ సందేహం తగులుతుంది ఎందుకు తార్కాణంగా నీకు సిద్ధవరదుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు నాగవేణి వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది తనకిన్ని నీళ్లు వదిలి పున్నామ నరకం నుంచి రక్షించే లేనందుకు భార్గవ శర్మ తన గొడ్రలితనాన్ని పోగొట్టి తనకు ఆనందం చేకూర్చేటందుకొక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారు ఉండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంట పడ్డాడు అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితిని తెలుపుకొని తనకు సంతాన చూడమని అన్నాడు అప్పుడు సిద్ధుడు ఆయన చెయ్యని చూసి నాయన సంతానం కోసం ఎందుకు అలమటిస్తావు నీకు జన్మకు సంతాన ప్రాప్తి లేదు దాన ధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపే అని చెప్పాడు స్వామి ఘటన సమర్థులైన మీ బోటి వారు తలుచుకుంటే జాతకాలు కూడా మారిపోతాయి నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పాలి అన్నాడు భార్గవ శర్మ సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెప్పించి దాన్ని మంత్రించి భార్గవ శర్మకిచ్చి దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకు కలుగుతాడు నీ భార్యను శుచి అయి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు భార్గవ శర్మ పరమానంద భరితుడై ఆ పండుని ఇంటికి తెచ్చి తన భార్యకిచ్చి ఇది తింటే సుపుత్రుడు పుడతాడట ఒక సిద్ధుడు చెప్పాడు దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు భార్గవ శర్మ తన భార్యకి ఈ మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తైదువ ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ అంతా విన్నది భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరంలో పెట్టడం ఆమె చూసింది తరువాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయేటప్పుడు దేవుడి మందిరంలో ఉన్న పండు కాస్త తీసి దాచుకొని మరీ వెళ్ళింది ఆదిలక్ష్మి పండును దొంగలించటానికి కారణమేమిటంటే ఆమెకు వరుసగా ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు మగబిడ్డను ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనే లేదు ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవ శర్మ తన భార్యతో అనటం ఆమె వినటం చేత ఆ సుపుత్రుణ్ణి తానే కనాలన్న కొద్ది ఆమె పండును దొంగలించింది ఆమె ఇంటికి వెళుతూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రే రెండవ కంటి వాడికి తెలియకుండా పండు తినేసింది నాగవేణి మర్నాటి ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడి మందిరంలోకి వస్తే పండు లేదు ఎంత వెతికినా అది కనిపించటం లేదు పండు పోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడోనన్న దిగులు జత అయింది ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవశర్మ గుండె లవిసిపోయి చచ్చిపోవచ్చు కూడా అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టుగా చెప్పింది నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమయ్యాయి సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి గర్భవతి అయిన మనిషి కనాలి కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్టుగా లోకానికి ప్రకటించింది ఆమె బంధువర్గం అంతా ఎంతో సంతోషించారు చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భగీరథి అనే ఆమె అక్కను చూడవచ్చింది భగీరథి మూడు నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది ఆమె తన చెల్లెలతో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పి నేను ఈ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకు ఇచ్చేయాలి అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి అని అన్నది నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భగీరథి భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమై తన భర్తతో కణముయ్యటం ఏమిటో తెలిసిన దాన్ని కాను నాకిక్కడ ఉండటానికి భయంగా ఉంది అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలి వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అని అన్నది అందుకు భార్గవ శర్మ సమ్మతించాడు భాగీరథి నలుగురు పిల్లల తల్లి ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారు అయితే ఆమె భర్త దుర్వ్యసనాలు గల నీచుడు అతనికి ఖర్చు జాస్తి తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదిన గారు కోరే పక్షంలో ఆమె తన ఒంటి మీది నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందని అన్నాడు విధి లేక నాగవేణి ఒప్పుకుంది భాగీరథి సకాలంలో ప్రసవించింది నాగవేణికి అనుకూలంగా ఆమె మగబిడ్డనే కన్నది పురుడు చాలా రహస్యంగా జరిగింది నాగవేణి ఆ బిడ్డను తన చెల్లెల్ని కూడా తన వెంట తీసుకొని తమ ఊరికి ప్రయాణమైంది ఆమె ఒంటిపైన గల నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు తన భార్య ఇంతకాలానికి సిద్ధుడి దయ వల్ల ఒక మగపిల్లవాణ్ణి కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ సంతోషించాడు ఆయన తన కొడుకు సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు భార్య వంటి మీద ఒక్క నగ కూడా లేకపోవటం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒక చోట మూటగట్టి తలంటు పోసుకుంటుంటే దొంగలెత్తుకుపోయారని అన్నది దాని విషయం ఆయన అంతగా పట్టించుకోలేదు వరదుడు భగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు మామిడి పండు తిన్న ఫలితంగా పొరిగింటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు వాడికి మాధవుడు అని పేరు పెట్టారు వరదుడు మాధవుడు కలిసే పెరిగారు కానీ వాళ్ళ మనస్తత్వాలలో ఏమీ పోలిక లేదు ఆ వ్యత్యాసం రాను రాను హెచ్చయింది మాధవుడు తెలివితేటలు వివేకము వినయము సద్వర్తన కలవాడు వరదుడు మూర్ఖుడు గడుగ్గాయి వాడు దుష్టుడిగా తయారయ్యే లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి భార్గవ శర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుడిలో కనపడ్డాయి కానీ తన కొడుకు వరదుడిలో కనిపించలేదు వరదుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు తండ్రి వాణ్ణి సరిచెయ్యాలని ప్రయత్నించినా కొద్దీ వాడి బుద్ధి మరింత వక్రించింది చివరకు వాడు ఇల్లు విడిచి ఒక తక్కువ జాతి స్త్రీ ఇంట చేరాడు కొంతకాలమయ్యాక వరదుడు జబ్బు పడ్డాడు వాణ్ణి వాడి స్త్రీ వెళ్ళగొట్టింది కొద్ది రోజుల పాటు వాడు అడవులు లోయలు పట్టి తిరిగి అకాల మరణం పొంది తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచమయ్యాడు వాడు కొత్తగా పిశాచం కావటం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరకు తీసుకుపోయారు పిశాచాల నాయకుడు వాణ్ణి చూసి నువ్వు ఇలా పిశాచం కావటం అచ్చంగా నీ తప్పు కాదు అందుకు అసలైన కారకులెవరో వారిని పట్టి పీడించు అని అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పిశాచమైన వరదుడు ఎవరిని పట్టి పీడించాలి ధనాశ చేత తన కన్న కొడుకును తన అక్కకిచ్చేసిన భాగీరథిన తన కొడుకని చెప్పకుండా వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణిన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారకురాలు కాదు ఆమె తన కొడుకును సిరి సంపదలు గల చోట దత్తు ఇచ్చింది అందులో తప్పేమీ లేదు పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా నెరవేర్చుకుంది వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగటం వల్లనే అనేక కోరికలతో చచ్చి పిశాచమయ్యాడు నాగవేణి పెంపకమే వాణ్ణి అలా చేసింది కానీ తప్పు నాగవేణిది కూడా కాదు తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలెగిరిపోతాయేమోనన్న భయంతో ఆమె వరదుణ్ణి పెంచింది వరదుడు పిశాచం కావటానికి మూల కారణం అది లక్ష్మి మామిడి పండును దొంగలించటం పిశాచం ఆమెనే పట్టాలి అని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇలా సిద్ధుడిచ్చిన పండు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్